ఆ మత్తులో తాగుతున్నది ఏదైనా సరే గొంతులో నుంచి కడుపులోనికి దిగగానే కడుపులో విపరీతమైన మంట ఆ మంట ఎందుకు వస్తుందో తెలుసా కాస్త కారం ఎక్కువైతే కడుపులో మండుతుంది అంటాం కారం ఎక్కువైనందుకే కడుపులో మండుతుంటే మనం తాగేది స్పిరిట్ ఆల్కహాల్ దాని వల్ల ఏమవుతుందో తెలుసా పేగులన్నీ పులిసిపోతాయి పేగులన్నీ ఏమైపోతాయో తెలుసా నానబెట్టినట్టుగా ఆ ఆల్కహాల్ లో ఉండిపోతాయి ప్రేమన వారలారా పేగు గోడలకున్న పొరలన్నీ కరిగిపోతాయి ప్రేమన వారలారా శరీరంలో అవయవాలు కోల్పోతే మళ్ళీ రావు తల వెంట్రుకలు మళ్ళీ వస్తాయి చేతి గోళ్ళు మళ్ళీ వస్తాయి కానీ లోపల అవయవాలు రావు ఎందుకో మంట మంట మంటన హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ అంటాడు ఎండోస్కోపీ చేయాలి అంటాడు ఆ తీసుకొని రక్తంతో చేయండి అంటాం ఇది రక్తం తీసుకొని చేసేది కాదు ఏం చేయాలి ఒక పైపు నీ గొంతులో నుంచి కడుపులోనికి దించాలి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా గజ 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 వణికిపోతాడు బ్రహ్మన్ వారలారా పూసేటప్పుడు ఆలోచన రాదు కానీ పైపు ఎంత పైపు దానికి చిన్న కెమెరా ఉంటుంది ఆ పైపు గొంతులోనికి డాక్టర్ సర్ర సర్ర దించుతుంటాడు అప్పుడు డాక్టర్ గారు నెమ్మదిగా నెమ్మదిగా అంటుంటాడు అప్పుడు అంటుంటాడు తాగినప్పుడు తెలీదా తాగినప్పుడు తెలీదా అలవాటైపోయింది చేతులు గాలిన తర్వాతనే ఆకులు పట్టుకోవడం మనకు అలవాటైపోయింది కదా విలువ అన్నీ ఉన్నప్పుడు తెలియదు ఒక్కొక్కటి కోల్పోతుంటే ఒక్కొక్క దాని విలువ తెలుస్తుంటుంది ఆ కెమెరాలో చూపిస్తుంటాడు చూడు నీ పేగులు ఏమైపోయావు మొత్తం పుండ్లు పడిపోయాయి దీన్ని ఏమంటారో తెలుసా అల్సర్ ఇది ముదిరితే ఏమవుతుందో తెలుసా క్యాన్సర్ అప్పుడే పెద్ద పెద్ద పదాలు వింటున్నప్పుడు నెమ్మదిగా భయం స్టార్ట్ అవుతుంది ప్రేమన్ వారలారా మన కళ్ళ ముందు నిద్దరి పిల్లలను చూసినప్పుడు నా పిల్లలకు నేనేం చేయగలిగాను అన్న ఆలోచనప్పుడు కనపడుతుంటుంది నా భార్య ఒంటరైపోతుందేమో నా కుటుంబం ఏది ఇల్లు లేదు వాకిలి లేదు అసలు ఏంటి ఇప్పుడు గుర్తొచ్చేం లాభమయ్యా ఇప్పుడు గుర్తొచ్చేం లాభం ఇంటికి రాగానే ఇదిగో మూల కూర్చున్నట్లుగా కూర్చుంటాం మూల కూర్చున్నట్టుగా కూర్చుంటాం భార్య మాట్లాడదు పిల్లలు మాట్లాడరు ఎందుకంటే వాతావరణం అంతా ఒక శవం ఇంట్లో ఉన్నట్లుగానే మారిపోతుంది ఈమె బాధలో ఏముంటుంది పిల్లల బాధలో పిల్లలు ఉంటారు ఒక కుటుంబానికి తండ్రి ఎంత అవసరం ప్రేమను వారలారా ఎప్పుడైనా తల్లి లేని తండ్రి లేని కుటుంబాలను మీరు చూసారా చూసారా తండ్రి లేని కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయో చూశారు ఎప్పుడైనా మీరు ఇదిగో అందులో ఒకరిగా మన కుటుంబాన్ని కూడా ఈడ్ చేస్తున్నాం అరే మీ బతుకులు మీరు బతకండిరా నా కడుపును పుట్టినందుకు మీ బతుకులు మీరు బతకండిరా అని నడి రోడ్డు మీద విడవటానిక ఈ మత్తును ఆశ్రయించేది బరువులు బాధ్యతలు బంధాలు ఆనందాన్ని ఇవ్వాలే తప్ప బంధాలను తెంచుకొని మన వారిని మన కడుపున పుట్టిన వారిని రోడ్డు మీదకి వదిలేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు ప్రేమన వారలారా ఏమో మనకేంటండి రోగం వచ్చింది ఎలాగో ముదురుతుంది రేపో మాపు చచ్చిపోతాం చచ్చిపోయి నీ కాదు బాధ ఏంటో వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ చదువులేంటి వాళ్ళ భోజనాలేంటి వాళ్ళ పెళ్ళిళ్ళేంటి వాళ్ళ రోగాలేంటి వాళ్ళ రోగాలేంటి ఎత్తుకుని ఆడించే నాన్నవే మంచాన పడితే వాళ్ళు కష్టం రాగానే మాకు నాన్న లేడు అని జ్ఞాపకం వచ్చి తల్లడిల్లిపోతుంటే ఓదార్పునిచ్చే నువ్వే పక్కన లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవ్వాలి ప్రేమన్ వారలారా ఏమోనండి అప్పుడప్పుడు అర్థం కాదు పిల్లల మీద ప్రేమ లేని రాతి గుండెలు కలిగిన వాళ్ళు కూడా ఇంకా ప్రపంచంలో ఉన్నారా చాలామంది కష్టాలు చెప్పుకుంటూ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదన్నా పిల్లల్ని అన్నప్పుడు ఏ పిల్లల్ని కూడా ప్రేమించని గుణమా
మత్తులో ఉన్నవాడికి ప్రేమలు ఎప్పుడు ఆవిరైపోతాయి కదా ప్రేమన వరలారా. చిన్న చిన్న బతుకులు, చిన్న చిన్న సంపాదన, ఈ సంపాదనంతా కరిగిపోతుంటుంది. దేహాన్ని చెరుపు వాటిని నీ దగ్గర నుంచి తొలగించు, తొలగించు, తొలగించు అన్నాడు. వద్దు వద్దు, ఎందుకంటే అవి అవి నీకు నీ దగ్గరికి రానే రాకూడదు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళే స్థితి ఉండదు, పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళే స్థితి ఉండదు. ఇదిగో ఏదైనా రోగం వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండవు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమైపోవాలి? ఒక ఆయన అంటున్నాడు భార్యతో, ఏమే కొడుకుని తీసుకురాకే హాస్పిటల్కి తీసుకురాకు అంటున్నాడు. ఏమయ్యా ఎందుకయ్యా అంటే, వాడిని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడు మంచంలో ఉంటే వాడు పక్కన నేనుండి వాడికి ధైర్యం చెప్పాల్సిన నేను మంచంలో ఉంటే, నువ్వు పనికెళ్తుంటే వాడు నా పక్కన ఉంటుంటే నేను తడలిపోతున్నాను. భార్య అక్కడ ఉండాలి, ఇంట్లో ఉండాలి, భర్త ఎక్కడ ఉండాలి, పనిలో ఉండాలి, పిల్లలు ఎక్కడ ఉండాలి, స్కూల్లో ఉండాలి. కానీ భార్య పనిలో ఉంది, భర్త హాస్పిటల్లో ఉన్నాడు, కొడుకు ఎక్కడున్నాడు, తండ్రి పక్కన సేవ చేస్తున్నాడు, తండ్రి మూత్రాన్ని తీస్తున్నాడు. కుటుంబం ఇలా అయిపోయింది ఏంటి ప్రేమన వర్లారా? పనిలో పురుషుడు ఉండాలి, ఇంట్లో స్త్రీ ఉండాలి, బడిలో పిల్లలు ఉండాలి, మరి ఈ కుటుంబం ఎందుకు ఇలా అయింది? తాగుడు, మితిమీరిన తాగుడు, పండుగ వచ్చిందంటే తాగుడు, సంతోషం వచ్చిందంటే తాగుడు, పిల్లోడు పాస్ అయ్యాడంటే తాగుడు, బంధువులు వచ్చారంటే తాగుడు. అయిపోయింది కదా, ఏదొచ్చిన తాగుడే, ఏదొచ్చిన తాగుడే, జీతాలు పడ్డాయి తాగుడే. మన క్యాలెండర్లో పండుగలు తక్కువ ఉన్నాయండి, ఏ నెల చూసినా, ఏ నెల చూసినా ఏదో పండుగ ఉంటుంది. అందుకే అన్నారు తెలుగోడు కంటే తెల్లవారి లేస్తే పండుగట, తెల్లవారు లేచిందంటే పండుగ. మరి పండుగ ఎప్పుడు బాగా జరుగుతుందట? ఎప్పుడండి? తాగి ఊగితే కానీ పండుగ జరిగినట్లేదన్నమాట. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మర్యాద చేయొద్దా అంటున్నాడు. మర్యాద ఏంటి? మర్యాద అంటే మజ్జిగీయటం కాదేంటి? ఇంటికి వచ్చిన మర్యాద చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? నేను వెళ్తే వాళ్ళు మర్యాద చేసింది కదా, ఏం చేశారు మర్యాద? ఆ మర్యాదకి ఇంటికే రాలేదు, కాలువలో పడుకున్నావు. బా, ఇదే మర్యాద? పాపాన్ని సమాజం ఎలా చేసుకుందో తెలుసా ప్రియమైన వారలారా? పాపాన్ని ఒక మర్యాదగా, మర్యాదగా, ఈ లోక మర్యాదే పాపం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకం మర్యాదే పాపం. పాపం చివరికి ఎలా అయిపోయిందంటే మనుషుల మధ్య అది మర్యాదగా స్థిరపడిపోయింది ప్రేమన వరలారా, మర్యాదగా స్థిరపడిపోయింది. కరోనా వచ్చిన తర్వాత అన్నీ బంద్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారండి, మళ్ళీ ఓపెన్ చేయగానే లైన్ ఎక్కడుందో తెలుసా? లైన్ ఎక్కడుందో తెలుసా? బారు షాపులలో ముందు నిలబడ్డారండి. వాళ్ళకు కుటుంబాలు లేవా? వాళ్ళకు పిల్లలు లేవా? వాళ్ళు మనుషులేనా? బుర్ర బుద్ధి ఏమైనా ఉందా వాళ్ళకి? ఒక ఆయన చాలా కోపం చేశాడు, ఫోన్ చేసి. ఎందుకు? ఏమండి మేము తాగితే మీకెందుకండి, మమ్మల్ని ఇంత తిట్టినోడు ఎవరు లేడని. ఫోన్ పెట్టేసి, నువ్వు తాగుడు మాని నాతో మాట్లాడు, నీకు దమ్ముంటే అన్న, నీకు దమ్ముంటే, నీకు చీవు నెత్తురుంటే మానేసి నాకు ఫోన్ చేయి దమ్ము ఉంటే అన్న. మానేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాడు. అది మానేసేంతవరకు చాకిరేవు పెట్టడమే. ఎందుకు? నీ మీద నీ కుటుంబానికి, కుటుంబం మీద నీకు ప్రేమ లేదు, నాకుంది. నువ్వు తాగుడు మానేసేంతవరకు ఇదిగో నీకు నీతో మాట్లాడేది లేదు. నువ్వు మనిషివైతే, నీకు చీవు నెత్తురుంటే, నువ్వు తినేది అన్నమైతే మానేసిరా. చాలా కోపం వచ్చిందండి. ఏ నేను మానలేనన్నాడు, మాటలు కదా మానేసి నాకు ఫోన్ చేయను అన్నాను. మరి లేకపోతే ఏంటండి? దేవుడు చెబుతున్న మాట, నీ దేహమును చెరుపు దానిని నీ దగ్గర నుంచి
తొలగించుము నీ దేహము చెడిపోతుందిరా జాగ్రత్త నీ దేహము దేహము